राष्ट्र क्रीडा संस्था चेयरमैन वेंकटेश्वर रेड्डी टोर्नी गोड़ पत्रिकनु अकाडमी प्रतिनिधुलतो कलिसी आविष्करिंचारु। ऑल इंडिया ओपन चेस टोर्नमेंट को हैदराबाद वेदिक कानुंदन्नारु। जनवरी 14 నుంచి 21 వరకు జరుగుతాయని తెలిపారు। జాతీయ స్థాయిలో జరిగే ఈ టోర్నమెంట్స్ లో పాల్గొనడం వల్ల రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వెంకటేశ్వర రెడ్డి అభిప్రాయపడ్డారు। ఈ అద్భుత అవకాశాన్ని క్రీడాకారులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు। హైదరాబాద్ చెందిన ఏకాగ్ర చెస్ అకాడమీ వారు నిర్వహిస్తున్న ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాతో పాటు పాల్గొంటున్న మా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, దూరదర్శన్ లో పని షరీఫ్ గారు, సందీప్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు అందరు కూడా మరి ఈ సందర్భంగా ఒక మంచి టోర్నమెంట్ ఆఫ్టర్ పాండమిక్ 1.5 ఇయర్స్ అయింది। ప్రసాద్ గారికి అసలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి। పట్ల విజయ భాస్కర్ స్టేడియం కూడాలో ఆల్ ఇండియా ఓపెన్ ఫెడరేటెడ్ చెస్ టోర్నమెంట్ ఆల్ ఇండియా ఓపెన్ బిలో 16 ఫెడరేటెడ్ ఓపెన్ టోర్నమెంట్ లో ఏ క్రీడా ఏ చెస్ క్రీడాకారుడైనా పాల్గొనాలి। ఈ రెండు టోర్నమెంట్లు తెలంగాణ క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరం।